Hello friends, this is Harikrishna and welcome back to my channel. Today's video, we will amplifier making. Now, you are choosing the amplifier making part 3 video. This video is the amplifier making part 1 and part 2 videos. So, if you choose the videos completely, this video is perfect. I will show the link in the description. If you choose the videos, this video is clear. So, that you will clear it. So, this amplifier making is order wise. First, we will connect the Bluetooth panel to the BT board. BT board to the volume controls. Volume controls to the Red Solrax board. DTS board కూడా అంటారు దీని నుంచి మనము సాల్కన్ యాంప్లిఫైయర్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది దీని తర్వాతకి మనం స్పీకర్ కి కనెక్ట్ చేస్తాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పవర్ సప్లై కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోస్ అన్ని మీకు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ Solrax బోర్డు దీని డిటిఎస్ బోర్డు కూడా అంటారు ఇప్పుడు దీని పవర్ సప్లై కనెక్షన్స్ చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ వైర్ వచ్చేసి పాజిటివ్ వైర్ అండ్ ఫోర్త్ వైర్ వచ్చేసి నెగటివ్ వైర్ ఈ పాజిటివ్ నెగటివ్ కి మనం 12 వోల్ట్ సప్లై కనెక్ట్ చేయాలి సో మనకి ఈ బోర్డు అనేది రన్ అవడం జరుగుతుంది అండ్ ఫస్ట్ వైర్ లాస్ట్ వైర్ కి మనము బేస్ టేబుల్ బోర్డు నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ ని కనెక్ట్ చేయాలి అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఆరెంజ్ అండ్ yellow కలర్ వైర్స్ సో ఈ వైర్స్ ని మనము సాల్కన్ బోర్డు కి వాల్యూమ్ కంట్రోల్ కి కనెక్ట్ చేయాలి సో అదే విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను అండ్ ఇప్పుడు మనము బేస్ టేబుల్ బోర్డు నుంచి వచ్చే అవుట్పుట్ వైర్స్ ని ఈ రెడ్ Solrax బోర్డు కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూడొచ్చు డిటిఎస్ బోర్డు కి ఫస్ట్ అండ్ లాస్ట్ వైర్ కి మనము బిటి బోర్డు అవుట్పుట్ వైర్స్ ని కనెక్ట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా సో కనెక్షన్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది బిటి బోర్డ్ నుంచి మనకి డిటిఎస్ బోర్డుకి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ డిటిఎస్ బోర్డ్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ ఆరెంజ్ అండ్ yellow కలర్ వైర్స్ ఉన్నాయి కదా సో వాటిని మనము వాల్యూమ్ కంట్రోల్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సాల్కన్ బోర్డు యొక్క కనెక్షన్స్ చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ స్పీకర్ యొక్క అవుట్పుట్ వైర్స్ అన్నమాట yellow కలర్ లో ఉన్నవి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ స్పీకర్ యొక్క అవుట్పుట్ వైర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ స్పీకర్ యొక్క ఇన్పుట్ వైర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ రైట్ స్పీకర్ యొక్క ఇన్పుట్ వైర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ కేబుల్స్ అన్నమాట ఇక్కడ మనం పవర్ సప్లై ఇస్తే ఈ బోర్డు అనేది ఆన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్పుట్ వైర్ అనేది అక్కడ ఇవ్వాలి రైట్ ది అండ్ లెఫ్ట్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి పాతకాలంలో టేప్ రికార్డ్స్ ఉండేవి కదా సో ఆ టేప్ రికార్డ్స్ నుంచి వచ్చే ఇన్పుట్ని ప్లే చేయడానికి ఈ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది దీనికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ ఈ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చదవచ్చు ఇప్పుడు మనకి ఇందులో ఇచ్చిన వైర్స్ అన్నీ అవసరం ఉండదు సో కాబట్టి అవసరం లేని వైర్స్ వరకు షోల్డరింగ్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ హెడ్కి సంబంధించిన వైర్లని డీషోల్డరింగ్ చేసేద్దాము అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ ఛానల్కి సంబంధించిన వైర్ని కూడా డీషోల్డరింగ్ చేసేస్తున్నాను సో మీరు అదే విధంగా చేస్తున్నా అనేది ఇప్పుడు మీరు గమనించవచ్చు వీడియోలో ఇప్పుడు ఈ రెడ్ కలర్ వైర్ని తీసుకొని లెఫ్ట్ ఛానల్ ఇన్పుట్ దగ్గర షోల్డరింగ్ చేయాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ఛానల్కి రైట్ ఛానల్కి ఇన్పుట్ ఇవ్వడానికి రెండు వైర్లు అండ్ దానికి గ్రౌండ్ అంటే మొత్తం మనకి 3 వైర్స్ ఆడియో ఇన్పుట్ అండ్ yellow కలర్ వైర్స్ స్పీకర్ అవుట్పుట్ అన్నమాట సో ఈ వైర్స్ మాత్రం ఉంటే సరిపోతుంది సో ఈ ఆడియో ఇన్పుట్ వైర్ ఉంది కదా సో దీనికి మనం వాల్యూమ్ కంట్రోల్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఆడియో ఇన్పుట్ షీల్డెడ్ వైర్ పైన ఉన్న స్లీవ్ని కట్టర్ సాయంతో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి లోపల షీల్డెడ్ వైర్ వస్తుంది సో ఆ షీల్డెడ్ వైర్ని గ్రౌండ్ కింద మనం కనెక్ట్ చేస్తాము అండ్ మిగిలిన రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ని కూడా స్లీవ్ తీసుకొని షోల్డరింగ్ పేస్ట్ పెట్టుకోవాలి సో షీల్డెడ్ వైర్కి కూడా అప్లై చేసుకోవాలి ఫస్ట్ షోల్డరింగ్ చేసుకోవాలి కొంచెము దానివల్ల షోల్డరింగ్ అనేది బాగా అవుతుంది అండ్ ఇప్పుడు ఈ వాల్యూమ్ కంట్రోలర్ కనిపిస్తుంది కదా మనకి ఇది 6 టెర్మినల్స్ ఉంటాయి మొత్తము వీడియోలో చూపించిన విధంగా 4 టెర్మినల్స్ ని బెండ్ చేసుకోవాలి అండ్ లాస్ట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు టెర్మినల్స్ ని కలిపి కనెక్ట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఈ టెర్మినల్ కి మనం గ్రౌండ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది సో రెండు ఛానల్స్ కి కామన్ గా గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి మనకు ఆ ఆడియో ఇన్పుట్ కేబుల్ నుంచి వచ్చిన షీల్డెడ్ వైర్ ని ఈ వాల్యూమ్ కంట్రోలర్ లాస్ట్ టెర్మినల్ కి వీడియోలో చూపించిన విధంగా షోల్డరింగ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఆ మిగిలిన రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా సో ఆ వైర్స్ ని ఈ వాల్యూమ్ కంట్రోల్ మిడిల్ పిన్స్ కి కనెక్ట్ చేయాలన్నమాట ఒకటి ఫ్రంట్ పిన్ కి రెండోది బ్యాక్ పిన్ కి అదే విధంగా కనెక్ట్ చేస్తున్నామనేది మీరు వీడియోలో గమనించవచ్చు కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇందాక డిటిఎస్ బోర్డులో రెండు అవుట్పుట్ వైర్స్ వచ్చాయి కదా ఆరెంజ్ అండ్ yellow కలర్ వైర్స్ సో ఆ ఆరెంజ్ అండ్ yellow కలర్ వైర్స్ ని వాల్యూమ్ కంట్రోల్లో లెఫ్ట్ సైడ్ 2 పిన్స్ మనకి మిగిలాయి కదా ఆ పిన్స్ కి ఈ వైర్స్ ని షోల్డరింగ్ చేయాలన్నమాట సో అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు
సో వీడియోలో చూపించిన విధంగా మనం వైరింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ దగ్గర నుంచి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ మనకి బ్లూటూత్ ప్యానల్ నుంచి 3 ఆడియో వైర్స్ వస్తాయన్నమాట. ఆ ఆడియో వైర్స్ ని మనము బేస్ ట్రెబుల్ బోర్డ్ కి కనెక్ట్ చేస్తాము. దాని నుంచి బేస్ అండ్ ట్రెబుల్ వాల్యూమ్ కంట్రోల్స్ కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఆ బీటీ బోర్డ్ నుంచి మనకి డిటిఎస్ బోర్డ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఆడియో అనేది అక్కడ నుంచి మనకి వాల్యూమ్ కంట్రోల్ కి వెళ్తుంది. సో ఆ వాల్యూమ్ కంట్రోల్ నుంచి అప్పుడు మనకి 4440 సాల్కాన్ బోర్డు కి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి లాస్ట్ కి స్పీకర్ కి కనెక్ట్ అవడం జరుగుతుంది ఆడియో అనేది. సో ఈ విధంగా కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, కంప్లీట్ గా ఆంప్లిఫైర్ తయారు చేసిన తర్వాత సౌండ్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి వినొచ్చు. ఈ వీడియో కన్నా ముందు మనము ఆంప్లిఫైర్ మేకింగ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. సో వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోస్ ని మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనము ఇప్పటి వరకు మనం కనెక్ట్ చేసిన అన్ని బోర్డ్స్ కి పవర్ సప్లై ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్ 4 లో మనము చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మేము ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఒక సెకండ్ మాత్రమే పడుతుంది. సో ప్లీజ్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ కాంటాక్ట్ లో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ కైనా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.